నర్సపురం ఉండి నియోజకవర్గాల నుంచి వచ్చిన జన సైనికులందరికీ, ఆడపడుచులకి, వీర మహిళలకి మీ అందరికీ మనస్ఫూర్తిగా నా తరపున పార్టీ తరపున మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం తెలుపుతున్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. మనం ఈరోజున విజయోత్సవం మీటింగ్ కాదు, ఇది ఒక పరాజయం తాలూకు ఓటమి తర్వాత పెట్టుకున్న మీటింగ్. ఓటమి చాలా కష్టంగా ఉంటుంది. ఒక చిన్నపాటి ఒక 10వ తరగతి చదివే విద్యార్థి ఓడిపోతే అవమానానికి గురైపోతారు, అంటే భవిష్యత్తు లేదనిపిస్తుంది. నేను నేర్చుకుంది చిన్నప్పటి నుంచి ఎలా గెలవాలి అని తెలియదు, నాకు తెలియదు, నేను నేర్చుకోలేదు. కానీ నేను నేర్చుకుంది ఓటమిని తాలూకు భారాన్ని ఎలా అధిగమించాలి, ఎలా ఎదుర్కోవాలి ఓటమిని. ఓటమిని ఎదుర్కోగలిగే ధైర్యం ఉన్నప్పుడు విజయం వెనకాల వచ్చి తీరాలి. మనం వెనక వచ్చి తీర్ పక్కన కూర్చుంటుంది విజయం. ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్తూ ఓటమి జనరల్గా పారిపోయేలా చేసేస్తుంది, కానీ ధైర్యం ఇవ్వదు. నేనేం నమ్ముతానంటే అన్నిటికంటే కూడా ఇంతమంది ఆడపడుచున్నారు, వీళ్ళందరికీ తెలుస్తుంది మనకి అష్టలక్ష్ములు ఉంటారు. అష్టలక్ష్ముల్లో ఒక కథ ఏదో ఉంటుంది, అందరినీ నాకు ఐశ్వర్యలక్ష్మి కావాలి, అదంటే నాకు ధైర్యలక్ష్మి కావాలి ఒక అతను కోరుకున్నాడు. ధైర్యలక్ష్మి ఉన్న చోట అన్నీ వచ్చి తీరు, మిగతా సప్తలక్ష్మి వచ్చి కూర్చుంటారు. ధైర్యమే కోల్పోయిన చోట అన్నీ వెళ్ళిపోతాయి. సో ఈరోజున జనసేనకున్నది, జనసేన పెట్టినప్పటి నుంచి ధైర్యం అనే ఒక్క గుణం తప్ప మనల్ని ఏది ఇంతకు ఇంత దూరం ముందు తీసుకురాలేదు. అలాగే ఈ ఓటమి కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొన్న ఆ ధైర్యలక్ష్మి మన వెంట ఉంది. ఒక రోజున విజయలక్ష్మి తీసుకొచ్చి మన పక్కన కూర్చోబెడుతుంది. కానీ ధైర్యమే కోల్పోతాయి అని నేను అనుకున్నాను చాలాసార్లు. ఒకవేళ మనం పార్టీ పెట్టినప్పుడు అసలు ఎలా వెళ్తావు పార్టీకి, అసలు స్పేస్ ఎక్కడుందంటారు ఎవరు. 2014 నేను పార్టీ పెడతాను అని ఒక 10 రోజుల ముందు బయట తెలిస్తే అసలు నువ్వు ఎలా పెడతావు పార్టీ, స్పేస్ ఎక్కడుంది అంటారు. స్పేస్ మనుషులలో లేదు, నాకు తెలుసు. ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, అవి నాకు తెలుసు. కానీ స్పేస్ నేను ఎక్కడ చూశానంటే ఒక సత్యాన్ని మాట్లాడటానికి, ఒక సమస్యని కష్టమైనా సరే ధైర్యంగా ఎదుర్కొని దాన్ని కూలంకషంగా చెప్పి వివరించగలిగి దానికోసం పోరాటం చేయగలిగే సత్తా ఉన్న వ్యవస్థ, పొలిటికల్ రాజ్యాంగ రాజకీయ వ్యవస్థలో కానీ అలాంటి నాయకులు కానీ కొరత ఉంది, చాలా తక్కువ ఉన్నారు. అలాంటి వాళ్ళు లేరు కాబట్టి ఈ సరికొత్త యువతరానికి అలాంటి వ్యక్తుల అవసరం, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అయిపోతాయి. ఈరోజున ఒక చిన్నపాటి ఇబ్బంది జరిగితేనే మనకి మాట్లాడే నాయకులు లేరు, ఎందుకంటే మనకు ఓట్లు వేయలేదని ఇందాక ఎవరు చెప్తా ఉన్నారు. ఊరికెళ్తే మీరు ఎందుకు ఏదో తుందూరు సందేదో అనుకుంటారు, మీరు మాకు ఓట్లు వేయలేదు కదా అందుకని మీకు మీ సమస్యను పరిష్కరించి మీ సమస్యను వినమని నాయకులు మాట్లాడితే, అంటే ఓట్లు లేకపోతే చాలా ప్రజలను వదిలేస్తాం, మన వాళ్ళని వదిలేస్తాం, వాళ్ళు వేరే వాళ్ళ. ఇందాక మన సూర్య గారు చెప్పినట్టుగా అంటే నా కులం కాకపోతే వదిలేస్తానా, నా మతం కాకపోతే వదిలేస్తానా, నా ప్రాంతం కాకపోతే వదిలేస్తానా, మానవత్వం సఫర్ అవుతుంటే మనం మాట్లాడకూడదా. అలాగా నాకు జనసేన నేను పెట్టినప్పుడు మానవత్వం నష్టపోకూడదు, అది నా మొదటిది. ఏదైనా కానివ్వండి, మానవత్వం చచ్చిపోతే ఎట్లాగా, నాకు సంబంధం లేదు నేను వదిలేస్తే రేపొద్దున అది మన ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది, మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. ఇవన్నీ నాకు ఆవేదన కలిగించి పెట్టినాయి. అందుకని ఆ రోజు నేను ఆలోచించాను, ఒక నాకు ఒక నేను ఎన్నికల్లో పోటీ చేస్తాను, ఒక రోజు నేను కూడా ఓడిపోయి మొత్తం తుడిచిపెట్టుకుపోతే నేను నిలబడగలనా అని కొన్ని ఒక దాదాపు దశాబ్దం ఆలోచించాను. ఆల్మోస్ట్ చెప్పాలంటే 2000 నుంచి, తర్వాత 2008 నేను ఇది పెట్టాను, సిపిఎఫ్ కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినది ఒక భావజాలం. ఆ రోజున పెట్టిన కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఈరోజు జనసేన అయింది, అది ఇదే ఆలోచన ఆ రోజున కూడా. కాబట్టి దాన్ని ఒక ఎన్జిఓగా నడుపుదాం అనుకున్నాను, కానీ ఇది పొలిటికల్ పార్టీ అయింది. అలాగే చాలామంది అడుగుతారు మనం నిలబెట్టగలం, ఆ పార్టీ నిలబెట్టగలం అంటే నిలబెట్టడానికి ఏం కావాలి, ఒక పార్టీ నడపడానికి కొన్ని కోట్ల డబ్బులు కావాలని అందరికీ తెలుసు. నేనే నమ్ముతానంటే కోట్ల డబ్బులు రావాలి అంటే ప్రతి ఒక్కళ్ళు ఈరోజు జనసేన పార్టీని ఎలా నడిపాం, చాలా చిన్నపాటి నన్ను అభిమానించి ఒక జన సైనికుడు లేదంటే నాలాంటి భావం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులు అందరూ నా అభిమానులు కాదు, అది కూడా మీకు చెప్తున్నా. చాలామంది పెద్దలు నీ మాలాంటి భావాలే నీకు ఉన్నాయి, లేదా నీలాంటి భావాలు మాలో ఉన్నాయి, అందుకని కూడా దాంట్లో జనసేన పార్టీలో వచ్చిన వాళ్ళు అందరూ నా అభిమానులు, కేవలం నా సినిమాలు చూసి ఇష్టపడ్డ వ్యక్తులు కూడా కాదు. అసలు నా నేను దేనికోసం అయితే పోరాటం చేస్తున్న ఆలోచన విధానాన్ని నచ్చిన వ్యక్తులు దాంట్లో ఉన్నారు. వాళ్ళు కూడా డబ్బున్న వాళ్ళు కాదు, వేల కోట్లు ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళు చిన్నప్పుడు 1 లక్ష రూపాయలు ఉద్యోగం చేసుకునే వాళ్ళు, 50,000 రూపాయలు సంపాదించేవాళ్ళు, వాళ్ళ దీని వంతు సాయంగా. ఒక ఉదాహరణకి మనకి 2-3 సందర్భాల్లో కూడా చెప్పాను, అక్కడికి వెళ్తే మన శ్రీకాకుళం లాంటి పార్వతీపట్నం లాంటి చాటుకు వెళ్తే తోపుడు బండ్లు పెట్టుకొని, 2 తోపుడు బండ్లు పెట్టుకొని ఆ వచ్చే 40,000-30,000 రూపాయల్లో మళ్ళీ దాన్ని జనసేనకి ఒక 10,000 ఖర్చు పెట్టి, అలాంటి వాళ్ళు జనసేనకి నిజంగా ఐశ్వర్యం. వాళ్ళు నాకు ఐశ్వర్యం, వాళ్ళ వల్ల ఉంది. అందుకనే నాకు డబ్బు అనేది ఈరోజున నిన్న రాజమండ్రి నుంచి ఇక్కడ దాకా చూస్తూ ఉంటే
ఇంతమంది యువకులు కానీ ఆడపడుచులు కానీ వస్తుంటే రోడ్డు మీదకి, అది డబ్బు స్వతంత్ర బయటకు వచ్చారు, ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆడపడుచులు ఒక ఎఫర్ట్ తీసుకుని వచ్చారు. అలాగే దారి పొడుగుతా ఎవరు ఏ పెద్ద స్థాయి నాయకులు ఉన్నారని. అంటే ఏంటండి, వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.